ప్రతి స్టిల్ ఫోటోగ్రాఫర్ ముందు నుంచి వాళ్ళు గణపతులలాగా కూర్చుంటే చాలా మంది స్టార్స్ అంటే చిన్న నటులుగా వచ్చి స్టార్స్ అయ్యారు, చిన్న అసిస్టెంట్లు వచ్చి దర్శకులు అయ్యారు, వాళ్ళు మాత్రం అలాగే వాళ్ళ జీవితం అలాగే ఎక్కువ రోజులు ఉండిపోతూ వచ్చారు. సో నేను శ్రీను చెప్పాను, శ్రీను సరే శ్రీను మరి ఎవరైనా పంపించి పర్లేదు, నాకు ఏం పర్లేదు పంపిస్తా. ఆయన చెప్పినట్టుగా ప్రామిస్ చేసినట్టుగా సాంగ్స్కి వచ్చాడు, మంచిగా అవన్నీ పబ్లిసిటీకి బాగుపడారు. ఓకే, నేను కార్స్ వచ్చినప్పుడు సరదాగా ఎంతో జోక్ చేస్తున్నాను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అని వేస్తాను ఈ సినిమాకి, ఎందుకంటే అంతమందిని పంపించేవాళ్ళు అని అంటుండేవాడి. సార్ 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 అంటుంటాడు, మనోడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు తమ్ముళ్ళు అంటాడు. నేను ఆ తర్వాత ఇలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్గా నేను ఎంత కష్టపడతాడో సీన్ దగ్గర నుండి చూశాను. దేవదాస్ కానీ మేము వెళ్ళిన ప్రతి ఫారిన్ షూటింగ్ లెన్స్ బాక్సులు కాణించి తప్పుడు క్రూతో వెళ్ళేవాళ్ళం, అప్పుడు ఇంతమంది క్రూ వెళ్ళేవాళ్ళు కాదు. ప్రతిదీ కుసం మీద చేసుకుంటాము, స్టిల్ ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవాడు, ఎందుకంటే తక్కువ మంది మెంబర్స్ని అవి యాక్చువల్గా స్కిల్స్ ఎంత అవసరం లేదు అని. సో ఇవన్నీ నాకు పనిచేసిన ప్రతి ఒక్క స్టిల్ ఫోటోగ్రాఫర్ని నేను పరిచయమైన ఫోటోగ్రాఫర్స్ అందరం పట్ల గౌరవంగానే అంటూ వాళ్ళ పట్ల వాళ్ళు మా పట్ల అంతే గౌరవంగా ఉన్నారు. అలాంటి ఒక ఫంక్షన్కి మమ్మల్ని పోవటం నిజంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఉంటారు విన్నా, నేను నాకంటే ముందు మాట్లాడిన మా అన్న రాజేంద్రప్రసాద్ గారు, అలాగే బ్రదర్ రవి, అలాగే ఇంకొక అన్న రశ్మి గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ఇంకా రసూల్ గారు చెప్పినట్టుగా ఆ లెన్స్లు వచ్చిన వెంటనే మనమే ముందు చేయాలి, మా స్కిల్స్ మీద తీస్తారు అని అన్ని ఆయన చెప్పిన, అలాగే రాజేంద్రప్రసాద్ గారు చెప్పినట్టుగా, అలాగే రవి గారు చెప్పినట్టుగా, అందరూ మీరందరూ బాగుండాలి మీ అందరూ.